బాగుండాలని రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. ఈ రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. అందుకోసమని దగ్గరలో వినాయక చవితి ఉంది కదండి, దానికోసమని వినాయక చవితి పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. ఈ రోజు అందరూ ఉన్నారండి, అందుకే సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏమనుకోవద్దండి. పోయి మీద చేద్దామనేసి మా అమ్మ బయట పెట్టుకుందండి, నీళ్లు చల్లి చక్కగా బొట్లు పెట్టుకుందండి. ఇప్పుడు పోయి ముట్టిస్తుందండి. గాలి బాగా వస్తుందండి, అందుకోసం అనేసి కొంచెం మంట తొందరగా అంటుకోవట్లేదు. నువ్వు ఎందుకు మా మీ దగ్గర కూర్చుంటున్నావు? గిన్నెలో వాటర్ పోసుకున్నామండి, మిగతా సగం కాసేపు తర్వాత పోస్తాము. చూడండి వాటర్ మరుగుతుంది. ఇప్పుడు గోధుమ పిండితో పేనీలు చేసి పెట్టుకున్నామండి, నిన్న చేసింది అమ్మ. అవి ఆరాయండి కొంచెం. ఇప్పుడు ఇవి మసులుతున్న వాటర్లో వేసేయాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. మూత ఫుల్గా పెట్టకుండా హాఫే పెట్టుకున్నామండి, లేదంటే గబక్కున పొంగిపోద్ది, అంత వాటర్ కిందికి వచ్చేస్తుంది. కలుపు అమ్మమ్మ, ఒకసారి కలుపు. వచ్చిందని చూస్తున్నాను, జరిపోతుంది ఇంకా జరుగుతాను. పెనీలు ఉడికాయండి, ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకుంటున్నాను, మరీ ఎక్కువ పోయేద్దండి, కాస్త తక్కువ అనే పోస్తున్నాను. చూడండి బెల్లాన్ని వాటర్లో వేసి కొంచెం పొయ్యి మీద పెట్టి కరిగించుకున్నాను. ఇప్పుడు స్ట్రైనర్తో వడపోసుకుందాము. డైరెక్ట్గా పాయసంలోకే పోస్తున్నానండి. చూడండి బెల్లం మొత్తం వేసామండి, ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. చూడండి 7 ఇలాచీలు తీసుకొని దంచేసిందండి, దంచి ఇప్పుడు ఇందులో పాయసంలో వేసేసుకుందాము. ఇది సోంపు అండి, ఒక టీ స్పూన్ అంత ఉంది, అది కూడా వేసేద్దామండి దీంట్లో. ఇప్పుడు ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నానండి,
తీసుకొని దాంట్లో వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి బాగా పిసుకోవాలి బాగా ఇట్లా కలుపుకోవాలి ముద్దలుగా లేకుండా కలుపుకోవాలి అండి పిండి కలుపుతున్నానండి కలుపుకొని ఇందులో పోస్తున్నానండి ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలండి పిండిని కిస్మిస్ బాదం ఇంకా సారపలుకులు ఇంకా కర్బూజ ఇత్తులండి ఇవన్నీ మనము నెయ్యిలో వేపుకొని పెట్టుకోవాలి మనం టేస్ట్ ని బట్టి నెయ్యి వేసుకోవాలండి మీ ఇష్టం అండి ఒక స్పూన్ వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేసుకోవచ్చు నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోవాలండి దగ్గర చూపు నేను చెప్తా మేము ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసామండి ఇందులో ఎండు కొబ్బరి గసాలు కూడా వేసుకోవచ్చండి దింపేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి చూడండి రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది మనం వినాయక చవితి పాయసము ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందామండి చూడండి మన పాయసం రెడీ అయిపోయింది పక్క తెలంగాణ వినాయక చవితి పాయసం అండి అమ్మ చేసిన పాయసము ఒకసారి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందనేసి సూపర్ గా ఉందండి మీరందరూ కూడా చూసి నేర్చుకోండి వినాయక చవితికి చేయండి మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చేయండి అని చెప్పండి లైక్ చేయండి సాలరా.